నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. తండ్రి వందనం, వందనం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసువా, వందనం యేసువా, వందనం యేసువా, స్తోత్రం యేసువా, స్తోత్రం ఆత్మదేవా, వందనం ఆత్మదేవా, వందనం ఆత్మదేవా, స్తోత్రం ఆత్మదేవా, స్తోత్రం త్రియేక దేవా, వందనం త్రియేక దేవా, వందనం త్రియేక దేవా, స్తోత్రం త్రియేక దేవా, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ గురువులారా, మఠవాసులారా, మీ అందరికీ సిలువగిరి మహోత్సవ శుభాశీస్సులు. ఒక దగ్గర ఘోరమైన నేరాలు చేసినటువంటి ఒక ఖైదీని జైల్లో ఉంచారట. అతనికి మరణశిక్ష తప్పదు. ఆ శిక్షాదినం వచ్చేసింది. అయితే తెల్లవారుజామునే అతనికి మరణశిక్ష అమలు చేయాలి. అనూహ్యంగా జైలర్ గారు వచ్చి తలుపు తీసి, నేను విడుదల చేసేస్తున్నాం, వెళ్ళిపో అన్నాడు. అదేంటి, అవును నేను విడుదల చేసేస్తున్నావు అన్నాడు. నిజానికి ఆ వీధి చివరిలో ఉన్న మూడు సిలువల్లో మధ్యది నీకోసమే కేటాయించాం అన్నాడు ఈ ఖైదీ. అన్నాడు, అయితే ఎవరో ఉన్నారే ఆ సిలువ మీద. అవును, నీకు బదులుగా శిక్ష అనుభవిస్తున్నాడు. నాకు బదులుగా అతను ఎందుకు? ఏమో నాకు తెలియదు, ఆ వ్యక్తి నీకు ఇవ్వమని ఈ చీటి ఇచ్చాడు అని చెప్పి జైలరు ఆ ఖైదీ చేతిలో పెట్టాడు. ఆ చీటిలో ఏముందో చూద్దామని తీసి చదివేటప్పటికీ, నీ బదులు నేను శిక్షను అనుభవిస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇట్లు నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఇదే సిలువ సందేశం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు పడవలసిన శిక్షను నేను అనుభవించడానికి సిద్ధపడిపోయాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు సమర్పించాడు. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందాలని తండ్రి తన కుమారుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయాడు. దేవునికి మనం వందనాలు తెలియజేసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక స్టోరీ కాదు, ఇట్ ఇస్ హిస్టరీ. ఇట్ ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఇస్ హిస్టరీ. ఇది కట్టుకథ కాదు, పుక్కటి పురాణం కాదు, ఇది ఈ భూమి మీద జరిగినటువంటి యథార్థమైన సంఘటన. రక్షణ చరిత్ర. యేసే ఆ రక్షకుడు, మన వ్యక్తిగత రక్షకుడు. ఈజ్ అ పర్సనల్ సేవియర్. మన వ్యక్తిగతమైనటువంటి పాపముల నిమిత్తము మన కొరకు మరణించిన దేవుడు. ప్రియ సహోదరులారా, క్రీస్తు చరిత్ర అనేటువంటి ఈ పద్యరూప గ్రంథములో గుర్రం జాషువా సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుని ఇలా వర్ణిస్తున్నాడు. జనన మరణములను శాసించునధికారి, శిరము వంచే జనన మరణములకు ఎంత ప్రేమ గలదో యేసునాధునకు, మానవుల యందు పాపబవుల యందు. జనన మరణాలను శాసించేటువంటి ఆ దేవుడు జననానికి శిరస్సు వంచాడు, మరణానికి శిరస్సు వంచాడు. మనలాగా, మనిషిలాగా, పశువుల సాల్లో పసిపాపగా, బలహీనునిగా, సామాన్యునిగా, నిరుపేదగా పుట్టడానికి ఇష్టపడిపోయాడు, శిరస్సు వంచాడు. కాలానికి అతీతుడైన దేవుడు కాలగమనములో కలిసిపోయాడు, శిలువ మీద శిరస్సు వంచాడు. కేవలము నీ మీద ప్రేమ కొలది.
కలువరిగిరి నెత్తమ్ముల సిలువను వ్రేలాడు క్రీస్తు జీమూతము భూతలమున గురిసిన నెత్తుట మొలచెన్ సన్ముక్తి సస్యమును భక్తులకు. కలువరి నుండి కారిన రక్తము సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ దేహము నుండి కారిన రక్తము చేత తడిసిన నేల నుండి ఇదిగో సస్యము నూతన జీవము పుట్టుకొచ్చింది, నిత్య జీవం పుట్టుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. బలి అయిపోయేనే గొల్గొతాగిరి యెహోవ ముద్దు బిడ్డడు దుష్టుల దుశ్చర్యలకగ్గమై భువనములను శోకింప స్వర్గాన దూతలే కన్నీటమునిగే అక్కడ పవిత్రమైన తద్రక్త ఘోషలకు రాళ్ళు కరిగెన్ కరగవే మనుష్యుల క్రూర పాషాణ హృదయముల్. యెహోవా ముద్దు బిడ్డ తన ఏకైక ప్రియమైన కుమారుడు ఇదిగో మరణిస్తే దుష్టుల యొక్క దుశ్చర్యుల, ఆ దుష్టులు మనమే, మన దుశ్చర్యలు మన పాపపు చీకటి బతుకు వలన అతనుకు వేసిన సిలువ మరణము వలన అదిగో దూతలు కన్నీరు కారుస్తున్నారు, రాళ్ళు కరుగుతున్నాయి, కానీ ఈ మనుషుల యొక్క హృదయాలు కరగడం లేదే, మారు మనసు పొందలేకపోతున్నారే. ఎంత త్యాగము చేసిన నన్ను చూసి మీరింకా పాపంలోనే ఇంకా మునుగుతూ తేలుతూ ఉన్నారు, ఎవరి కోసం నేను ఈ త్యాగం చేశాను వారు గుర్తించడం లేదు. ప్రేమైన సహోదరులారా ఇదిగో నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరిని నేను ఆకర్షిస్తానన్నాడు. నిజానికి ఇదిగో ఒక సిలువ గిరి ద పైకి మనం ఎక్కి వచ్చాం, మన హృదయాన్ని ఆ ప్రభు తన వైపు ఆకర్షిస్తున్నాడు, మన జీవితాలను కూడా ఆ ప్రభు మార్చుకోమంటున్నాడు. శ్రమపడ్డాం, కష్టపడ్డాం, ఎక్కువచ్చాం, చెమట గారింది, కానీ నా జీవితం ఆ ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉందా ఈరోజు? ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆ ప్రభువు మన కొరకు నలిగిపోయాడు, మన కొరకు శ్రమలు అనుభవించాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాము యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఎంతటి త్యాగం చూడండి ఆ ప్రభువుది. మన తప్పిదమ్ముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయాం, ఎవరి దారిన ఎవరి త్రోవన వారు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఏది సుఖం అనిపిస్తే, ఎవరికి ఏది ఆకర్షణీయంగా ఉంటే అటువైపు మనం వెళ్ళిపోతున్నాం. మన కాపరిని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం కాపరు వెతుకుతున్నాడట, వెతుకుతూ ఆ చలిలో చీకట్లో ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి గొర్రె కోసము చీకటిలో లైట్ వేసుకొని లాంతర్ వేసుకొని వెతుకుతూ ఉంటే, కాపాడడానికి వస్తూ ఉంటే ఆ గొర్రె పిల్ల చూసి అమ్మ బాబు ఆయన పారిపోతుంది అనుకోండి, ఇంకా ఆ కాపరిని చూసి ఈ గొర్రె ఇంకా దూరంగా పారిపోతుంది అనుకోండి, ఆ కాపరి ఏం చేయగలడు? ప్రే సహోదరులారా, బహుశా మనము దారి తప్పిపోయిన తప్పిపోతూనే ఉన్న గొర్రెల్లా ఉన్నాయమ్మా ఈరోజు. దౌర్జన్యానికి గురి అయినా అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. వధ్యస్థానము కొనిపోబడిన గొర్రెపిల్లవలే అతడు నోరు తెరవలేదు. మన పాపముల కొరకు అతనిని వధించారు, తప్పు చేయకున్నా అబద్ధమాడకున్నా అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టారు అంటూ ప్రభు యొక్క
బాధలను మనము యెషయా గ్రంథము ద్వారా ధ్యానిస్తున్నాం. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువుబడిసి పుత్ర పౌత్రులను చూచుచు అతడు నా సంకల్పము నెరవేర్చెను. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు మంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నా తర్వాత చెప్పండి. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతనిని చూచి వీరి పాపాలను మన్నిస్తాను. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. చూడండి, తప్పు చేసినటువంటి మీ కొడుకో కూతురో తప్పు చేస్తే తల్లి పర్వాలేదులే అమ్మా ఏదో సర్ది చెప్తుంది, కానీ నాన్నకు తెలిసింది అనుకోండి ఏం చేస్తాడు? నాన్న అదే మాట అంటాడా? అదే అంటాడా? వేదవా రా వాడి వాడికి దెబ్బ కొట్టే ప్రయత్నంలో నువ్వేం చేస్తావు? తల్లి ఏం చేస్తుంది అడ్డుపడుతుంది. నీవనకండి పాపం తెలియక చేశాడు, దెబ్బ పడనివ్వదు ఈ ప్రయత్నంలో, నువ్వు తప్పుకోలేదు నీకు పడతాయి అంటాడు. పడతాయి కూడా నా ఈ ప్రయత్నంలో, ఆవిడ కూడా రెండు దెబ్బలు తగిలేస్తాయి, కానీ కొడుకును కాపాడుకోవాలి. తెలుసు తప్పు చేశాడని, తప్పు చేసిందని, కానీ తల్లి అడ్డుపడుతుంది. అదే యేసు ప్రభు శిలువ మీద చేస్తున్నాడు. నీ కోసం నా కోసం మన మీద పడవలసిన దెబ్బను తాను పొందుతున్నాడు, మనము పొందవలసిన శిక్షను తాను అనుభవిస్తున్నాడు. ప్రతి దివ్య పూజాబలిలో మనం చేసేది ఇదిగో, నీ కుమారుడైన యేసుక్రీస్తు బలియాగాన్ని చూసి, అతని ముఖం చూసి మా మీద కరుణించు ప్రభు. ప్రతి దివ్య పూజాబలిలో మనం చేసేది అదే. శిలువ మీద వేలాడినటువంటి ప్రభు అర్పించిన బలినే ప్రతి దివ్య పూజాబలిలో మనం సమర్పిస్తున్నాము. తండ్రి, నీ దివ్య కుమారుని ముఖం చూసి మమ్మల్ని క్షమించు, అతనిని చూసి మా మీద కరుణ చూపించు, కనికరం చూపించు, పాపాత్ములమైన మా మీద కరుణ వర్షం కురిపించు. ప్రతి దివ్య పూజాబలి అదే, కృతజ్ఞతాబలి. ఆ విధంగా కరుణించినందుకు కృతజ్ఞతాబలి. మరి ఈరోజు దేవుని యొక్క కృపా కనికరాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. ఊబి తెలుసు కదా, ఊబి అక్కడ చెరువు ఉంది, అక్కడ చూడండి అక్కడ చెరువు ఉందా? అదే ఊబి అంటే ఏంటి? అందులో నీరు ఎక్కువ కనిపించదు కానీ బురద. బయటకు చూస్తే బాగానే ఉన్నది అనుకుంటాం, సులువుగా నడుచుకొని అవతలకి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం, కానీ అది అందులో కాలు పెడితే బయటకు రాము. బయటకు వచ్చే ప్రయత్నం చేసి అటు ఇటు చేస్తే ఇంకెంత గింజుకుంటే అంత లోపలికి వెళ్ళిపోతాం, అవునా కదా? అవును. మరి అటువంటి వాళ్ళని కాపాడాలంటే ఏం చేయాలా? అనంతర తాను బయటకు రాగలుగుతాడా? రాలేడు. కాబట్టి ఎవరు కాపాడగలుగుతారు? దేవుడే తిన్నగొచ్చి నీ బురదలోంచి లాగుతాడా? ఎవరో కాపాడాలి. ఎవరో కాపాడాలన్న వాడికి మనల్ని చూసి అయ్యో పాపం బురదలో ఉండిపోయాడు అని జాలి కలగాలి, లేకపోతే నాకెందుకు రా బాబు అని వెళ్ళిపోతాడు. జాలి కలిగిన వాడే చెయ్యి చాచి చెయ్యి అందిస్తాడు ఒకటి. ఇక రెండవది, ఈ వ్యక్తి ఎక్కడ ఉండాలి రక్షించాలంటే? బురదలో ఉండాలా? ఒడ్డు మీద ఉండాలి. ఒడ్డు మీద ఉన్నవాడే రక్షించగలుగుతాడు. రెండు, ఇక మూడవది, చెయ్యి అందించిన వాడు లోపల ఉన్నవాడి కంటే బలహీనుడు అనుకో, ఏం చేస్తాడు? లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడిని లోపలికి లాగేస్తాడు. ఈ మూడు గమనించండి, పాపమనే ఊపిలో ఉన్న వాణ్ణి చూసి కనికరించిన ప్రభువు క్రీస్తు, కాపాడాలనే మనసు కలిగిన వాడు క్రీస్తు. రెండవది, ఆ ప్రభువు బురదలో లేడు, పాపమనే బురదలో లేడు, అతడు పరిశుద్ధుడు, నిర్మలుడు, కాబట్టి రక్షించగలుగుతాడు. ఇక మూడవది, అతడు బలవంతుడు.
ప్రైజ్ ద లార్డ్. పాపాన్ని జయించినటువంటి వాడు, సాతానుని యొక్క కోరలను విరిచినవాడు, మనందరిలాగా పాపపు నైజమైన కలిగినటువంటి మానవ శరీరాన్ని ధరించిన 40 రోజుల పాటు ఉపవాసం ఉండి శోధనలు జయించి సాతానుపై శాశ్వతమైన విజయాన్ని సిలువలో పొందినవాడు ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రభువే కరుణించి మనల్ని పాపపు ఊబు నుంచి బయటికి లాగుతున్నాడు. అదే రక్షణ. ప్రియ సహోదరులారా, రక్షణ గురించి రకరకాలుగా వాళ్ళు అనుకున్నారు. యేసు అనగానే రక్షకుడని, వారి పాపాలను తన ప్రజల యొక్క పాపాల నుండి రక్షించేవాడు, పాపాలను రక్షించేవాడు. వాళ్ళందరూ అనుకున్నారు యేసు అనగానే మెస్సయా యూదులను ఈ రోమన్ల నుంచి రక్షిస్తాడని ఒక పొలిటికల్ రాజకీయపరమైన రక్షకుడిగా చూశారు. కాదు అన్నాడు. ఇక ఆర్థికపరమైన రక్షణ ఇస్తాడని అనుకున్నారు. అతనే, నేను నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తలదాచుకోడని స్థలం లేదు, నాకేం డబ్బు ఉంది. సిరిగల దేవుడు నిరుపేదగా మారిపోయాడు మనల్ని భాగ్యవంతులు చేయడానికి, డబ్బుతో కాదు, ఈ లోక సంబంధమైన డబ్బుతో కాదు. ఇక మూడవది శారీరకమైనటువంటి విడుదల ఇస్తాడనుకున్నాడు. ఒక రకంగా వాళ్ళు అనుకున్న శారీరకమైన విడుదల ఏమిటి, ఆకలి దప్పుల నుండి మమ్మల్ని రక్షిస్తాడు, 5,000 మందికి 5 రొట్టెలతో 2 చేపలతో భోజనం పెట్టగానే అనుకున్నారు. ఇతన్న రాజుని చేస్తే ఇతనే మన రక్షకుడు వచ్చాడు రా, మొత్తం మీద మన రాజు వచ్చాడు, 3 పూట్ల హాయిగా భోజనం, మంచి ఏంటి రొట్టెలు, ఫిష్ ఫ్రై ఇస్తాడు ప్రతిరోజు, అలా ఇస్తాడు. మన ఏముంది, అతను ఏది చెప్పుకుంటాడు, చెప్పుకొని చివరిలో మాత్రం మంచి భోజనం పెడతాడు, బాగుంది ఫిష్ ఫ్రై, తర్వాత మంచి బేక్డ్ బన్స్ అని ఇస్తాడు. కాబట్టి భోజనానికి ఏమీ లోటు లేదు, ఏదో చెప్పుకొని. రొట్టెల రాజుగా, రొట్టెల రక్షకుడిగా అతను చూసే వాళ్ళు చూశారు. యేసుని వెంబడించి వెళ్తున్నారు, ఏమయ్యా నువ్వు చెప్పకుండా వచ్చావు, అదైన తర్వాత మనం చూస్తే ఎంత కష్టపడినా, ఎంత కష్టపడ్డాము మిమ్మల్ని వెతుక్కోవడానికి, నేను కనుక్కోవడానికి అన్నారు. రొట్టెలతో మీ పొట్టలు నిండాయని కదా నన్ను వెంబడిస్తున్నారు, వెంటబడుతున్నారు. ఆ శాశ్వతమైన భోజనానికై మీరు తప్పించకండి. శాశ్వతమైన భోజనం నా శరీరము, నా శరీరమును భుజించిన రక్తము పానము చేయువాణ్ణి అంతిమ దినమున లేపుదను, అది రక్షణ. కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజమే, శారీరకమైనటువంటి స్వస్థతలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దెయ్యాల నుండి విడుదలనిచ్చాడు, మరణం నుండి సజీవంగా లేపాడు లాజరుని. కానీ అన్నిటికంటే ఎక్కువగా యేసు మన రక్షకుడు, మన పాపముల నుండి మనలను రక్షించేవాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి బానిస, బానిసకు స్వేచ్ఛ ఉండదు, తను అనుకున్నది చెయ్యలేడు. దావీదు ఏ విధంగా దిగజారిపోయాడో తన అంతస్తు నుండి, అపరాధ భావంతో చేసిన వ్యభిచారాన్ని తప్పును కప్పిపుచ్చుకోవడానికి మోసము దగ మరి పనిచేసేవాడిని పని చేయకుండా చేసి మత్తు తాగించి పెడత్రోవ పట్టించి చివరికి హత్య చేసి ఏ విధంగా దిగజారిపోయాడు మనం చూస్తున్నాం. కాబట్టి పాపము చేసిన వాడు పాపానికి బానిస, అతనిలో భయం ఉంటుంది, ధైర్యం ఉండదు, దేవుని ఎదుట మనం నిలబడలేము. ఆదామములు ఏ విధంగా చెట్టుచాటు దాగున్నారో పాపం చేసిన ప్రతివాడు దాగుంటాడు, చీకటిని కోరుకుంటాడు, వెలుగులోనికి రాడు. మరి ఈరోజు పాపపు చీకటి నుండి మనకు వెలుగునిచ్చి నడిపించిన రక్షకుని సన్నిధిలోనికి మనకు వచ్చాం. కాబట్టి ఆ ప్రభువే మనకు పాప పరిహార బలిగా, నష్టానికి పరిహారంగా తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, మనకు పాపక్షమాపణనిచ్చాడు. నేడే ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్య చెప్పిన మాటను ప్రియులారా ఈరోజు మనకు చెబుతున్నాడు. ప్రొటెస్టెంట్ సహోదరులు అంటున్నాడు, ఒక పాస్టర్ గారు అన్నారట, సోదరుడా సోదరి నువ్వు రక్షణ పొందావా అన్నాడట. రక్షణ అంటే ఏంటండి? అదేనయ్యా, బ్యాప్టిజం తీసుకున్నావా? బ్యాప్టిజం నీరైతే పోసారండి. అయితే నువ్వు రక్షించబడ్డావు పో అన్నాడట. నీరు పోస్తే రక్షణ వచ్చేసింది, వచ్చేస్తుందా? పశ్చాత్తాపము లేకుండా పాపక్షమాపణ లేదు, విశ్వాసము లేకుండా నీకు రక్షణ లేదు.
నీరు పోసేది కాదు. దాని వెనుక ఉన్నటువంటి సిలువ మరణ బలియాగంను నీవు విశ్వసిస్తే నీకు రక్షణ. ఈరోజు మరి అందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు అంటే మేమేనండి, కతోలికలమే. సప్త సంస్కారాలు ఉన్నాయి, మాకు పాప సంకీర్తనం ఉంది, దీపసప్సాదం ఉంది, అన్ని వరాలు ఉన్నాయి. కాబట్టి అందరికంటే మీకు గొప్పవారు అని అనుకోవడానికి లేదు. రక్షణ పొందిన వారు మరింత బాధ్యతయుతంగా జీవించాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, అక్కడ మనం ఒక చక్కనైనటువంటి మాట యేసు చెప్తున్నాడు మనం వింటున్నాం. ఇరవయవచనం, 5వ అధ్యాయం 20వ వచనము, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప మీరు పరలోక రాజ్యమున ప్రవేశింపరనే చెప్పుచున్నాను. క్రైస్తవులమే, మేము రక్షణ వచ్చేసింది, యేసుప్రభు మాకోసం మరణించాడు, సరే, కానీ నీ జీవితం మారిందా? నీ జీవితం మారిందా? ఒకసారి అలెగ్జాండర్ గ్రీకు విజేత, విశ్వ విజేత గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అలాగా ఖైదీలను చూడడానికి వెళ్తున్నాడట. ఖైదీలు ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, అది ఏం చేసావు, పలానా ఏం చేసావు, దొంగతనం చేసావు, ఓకే, ఇంకొకడు నేను హత్య చేశాను, ఓకే, ఒక్కొక్కరిని పేరు అడుగుతున్నాడు, ఎందువల్ల ఇక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ఒక సెల్కి వెళ్ళిన తర్వాత అడిగాడు, నీ పేరేంటి? అలెగ్జాండర్ అన్నాడు. ఎవరు? ఖైదీ. నీ పేరేంటి? నీ నా పేరు కాదు, నీ పేరేంటి అంటే, అవునండి నా పేరు అలెగ్జాండర్. అప్పుడు ఒక క్షణం ఆగి అలెగ్జాండర్ అన్నాడు, బాబు నీ పేరైనా మార్చుకో, నీ జీవితం అయినా మార్చుకో. నీ పేరైనా మార్చుకో, లేకపోతే నీ జీవితం అయినా మార్చుకో. అలెగ్జాండర్ ద గ్రేట్, విశ్వ విజేత, నా పేరు పెట్టుకున్నావు, కానీ నీవు ఎక్కడున్నావు? దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి జైల్లో ఉన్నావు. నీ జీవితానికి, నీ పేరుకి ఎక్కడా పొంతన లేదు. నీ పేరైనా మార్చేసుకో, లేకపోతే నీ జీవితం అయినా మార్చుకో. ఇదే ప్రశ్న ఈరోజు శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు అడుగుతున్నాడు. నేను నీకోసం మరణించాను, నీవు ఇంకా ఆ పాత పాప జీవితమే జీవిస్తున్నావు, మారిన మనిషిగారా? నాకంతా తెలుసు, నీ బలమేమిటో తెలుసు, నీ బలహీనత ఏమిటో కూడా నాకు తెలుసు. కాబట్టి నీవు వినయముతో దేవుని సన్నిధికి రా. ప్రభుని శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు సన్నిధికి మనం వద్దాం. నిజమే, మన జీవితం మార్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి, మన పాప జీవితం నుండి బయటకు రావాలి. పడిపోతున్నాను ప్రభువా, ఎన్నిసార్లు నిన్ను అనుసరించాలన్నా పడిపోతున్నాను, జీవితం మార్చుకోవాలని అనుకున్నా పడిపోతున్నాను. సిలువ మార్గము మనకు గొప్ప సందేశం ఇస్తుంది. యేసుప్రభు ఎన్నిసార్లు పడిపోయాడు సిలువ మార్గంలో? 3 సార్లు, 1 కాదు 2 కాదు, 3 సార్లు. పడిపోయిన ప్రతిసారి అక్కడ ఆగిపోయాడా? నా వల్ల కాదు, ఇంక నేను లేవలేను, వెళ్ళలేనండి. పడిపోయిన ప్రతిసారి కొత్త శక్తిని కూడదీసుకొని పైకి లేచాడు. మరలా పడిపోయాడు, పైకి లేచాడు, మరలా పడిపోయాడు, మరొకసారి లేచాడు. కానీ తన యొక్క మానవ అవతారము, నరావతారం యొక్క ఉద్దేశము నెరవేరింది సిలువలో. మనం కూడా పడిపోతున్నాం. కింద పడిపోయిన ప్రతిసారి, పాపంలో పడిపోయిన ప్రతిసారి మనం నిరాశపడొద్దు, పైకి లేవాలి. ఎందుకంటే ప్రభు మనకు శక్తినిచ్చి పైకి లేపుతున్నాడు. మనం అతని సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ ప్రభువుని యొక్క రక్షణ మనం సంపూర్ణంగా పొందాలంటే మన ప్రయత్నాన్ని, మన యొక్క ప్రయాణాన్ని ఆపకూడదు, ముందుకు సాగాలి. ప్రేమ వలన అతడు శ్రమలు అనుభవించాడు, నా మీద నీ మీద ప్రేమ వలన. కాబట్టి ప్రేమతో నిండిన బిడ్డలముగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మా మీద ప్రేమతో నీ కుమారుణ్ణే మా కొరకు సిలువలో సమర్పించడానికి వెనుతీయని వెనుదిరగని తండ్రివి నీవు. దేవా, మా బాధలను వహించిన యేసు, మా భారములను మోసిన యేసు, మా కొరకు రక్తం కార్చిన యేసు, మరణించిన సిలువ కల్వరి గిరి వైపు మేము చూస్తున్నాము ప్రభువా. ఇదిగో సిలువ గిరిలో ఆ కల్వరి నాదుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాము. బలహీన క్షణాల్లో మాకు శక్తిని ప్రసాదించండి. ఈ సిలువ మార్గములో, జీవిత ప్రయాణములో మా బలహీనతల వలన కుంగిపోతున్నాం ప్రభువా, కింద పడిపోతున్నాం ప్రభు. మాలో ఉన్న అహంకారము మమ్మల్ని కిందకు పడదోసేస్తుంది. మాలో ఉన్న మోహపు ఆలోచనలు, దురాశ, ధనాశ, సోమరితనము, కోపము, పగ, ప్రతీకారం, లోక వస్తువులపై మాకున్న వ్యామోహము వలన ప్రభువా కింద కూలిపోతున్నాం, పడిపోతున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా మరలా మరలా అదే తప్పు చేస్తూ నీకు దూరం అయిపోతున్నాం ప్రభువా. బలహీనులం ప్రభు, నీ అనంత ప్రేమలో మమ్ము కరుణించండి ప్రభువా. ప్రభువా ఇదిగో యెషయా గ్రంథము 1:18లో చెబుతున్నావు, మీ పాపములు మీ హృదయములు సింధూరము వలె ఎర్రగా ఉన్నా ఇదిగో మంచు వలె తెల్లగా మారుస్తాను. ఇదిగో కెంపు వలె ఎర్రగా ఉన్నా ఉన్ను వలె తెల్లగా మారుస్తానంటున్నావు. నీ పరిశుద్ధ జలాలను మా పాపపు హృదయాల మీద చల్లు ప్రభువా. నువ్వు కార్చిన రక్తము చేత మాకు రక్షణను ప్రసాదించు. కృతజ్ఞతతో, ప్రేమతో మా బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించు. ముఖ్యంగా ఈ సిలువ గిరికి వచ్చిన ఈ భక్తులందరినీ, బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఎన్నెన్నో ఆశలతో, కోరికలతో శ్రమను అనుభవించి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను, వారి హృదయాలను చూసి కరుణతో దీవించండి. అనారోగ్యంతో, అస్వస్థతో ఉన్నటువంటి వారికి స్వస్థతను అనుగ్రహించండి. నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత ప్రభువా. హృదయ గాయాలతో, ఒంటరితనంతో, నిరాశ నిస్పృహతో, కలవరపాటుతో ప్రభువా మేము జీవిస్తున్నాము. రేపటి గురించి ఆందోళన, బెంగ, అనుకున్నది సాధించలేకపోతున్నామనేటువంటి నిరాశ నిస్పృహ, కానీ ప్రభువా నీ రెక్కల మాటను సంరక్షించి నడిపించండి ప్రభువా. నీ ప్రేమ మార్గములో నడిచి అనుగ్రహాన్ని ప్రసాదించండి. మేము విడివని ఎడమాయిని బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రీ.